అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఈ రోజు మన రెసిపీలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను చాలా ఈజీగా ఫటాఫట్ చేసేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో ఎన్ని చేస్తూ ఉన్నా కూడా ఇంకా ఏదైనా కొత్తగా చేయాలనిపిస్తూ ఉంటాయి కదండీ రొటీన్గా కాకుండా అలాంటి వారికి ఇది చాలా బాగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేశారనుకోండి హెల్తీగా కూడా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తినచ్చు అనమాట సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ హెల్తీ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దామా మరి నేనైతే ఇక్కడ మూడు మీడియం సైజు ఆలుగడ్డల్ని ముందే ఉడికించేసి పెట్టేసుకున్నాను ప్రెజర్ పోయిన తర్వాత తీసేసి ఆలుగడ్డల్ని సపరేట్ చేసేసుకోవాలి వాటర్లో నుండి ఇవి కొద్దిగా చల్లారిపోయిన తర్వాత పైన ఉన్నటువంటి లేయర్ని తీసేసుకోవాలి ఇలా అన్నిటికీ లేయర్ తీసేసుకున్న తర్వాత వీటిని స్పూన్తో కానీ ఇలా ఫోర్క్తో కానీ లేదా చేత్తో కానీ స్మాష్ చేసేసుకోవాలి తర్వాత ఈ ఆలుగడ్డలన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము అందుకే ఇలా తోటి స్మాష్ చేశారంటే మళ్ళీ మిక్సీ జార్లో మెత్తగా అయిపోతాయి హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను కాబట్టి ఇక్కడ నేను రెండు రకాల పిండులు వాడుతున్నాను ముప్పై కప్పు వచ్చేసి గోధుమ పిండి అలాగే ముప్ప కప్పు జొన్నపిండి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఒక రెండు ఎగ్గులు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి ఒక అరకప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మధ్య మధ్యలో వీలైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా ఇలా మిక్సీ వేసేసుకోవాలి ఇందులో మనం ఎగ్స్ యాడ్ చేసాం కాబట్టి బ్యాటర్ చూసారా ఇక్కడ నురగలాగా వచ్చేస్తుందనమాట ఇలా వస్తే మనకి పిండి చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇలా చాలా మెత్తగా రుబ్బుకోవాలి దోశలు పర్ఫెక్ట్గా అన్నమాట ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా వేరొక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా తరిగినటువంటి వన్ టీ స్పూన్ వెల్లుల్లి ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా గ్రేట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మీకు అందుబాటులో ఇంట్లో ఎండుమిర్చి ఉంటుంది కదా వాటిని మిక్సీలో వేసేసుకొని పచ్చగా వేసేసుకుంటే సరిపోతుంది గరిటితోటి పిండిని బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి నొరగలు ఫామ్ అవుతుందనమాట దోశలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా చేయడం వల్ల దోశలు వైట్ వైట్గా ఉండడం కంటే కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం ఇందులోకి ఒక్క పావు టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండినంతా కూడా మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే దోశలు అనేది అంత మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయి కన్సిస్టెన్సీ చూసుకొని వీలైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి దోశ పిండి కంటే కొంచెం జారుడుగా ఉండాలి మనకి మరీ చిక్కగా ఉండకూడదు పిండి చూసారండి ఇలా ఉండాలన్నమాట మరీ చిక్కగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి నేనైతే ఫస్ట్ ఇక్కడ చిన్న ప్యాన్ ఉందని చెప్పేసి చిన్న ప్యాన్లో చూపిస్తున్నాను మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని వన్ అండ్ హాఫ్ గరిటే వేస్తున్నాను పిండి మరీ ఎక్కువగా వేసుకోకండి ఇలా కొంచెంగా వేసుకుంటే మనకి బాగా స్పాంజ్ లాగా వస్తాయనమాట ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోండి మీడియంలో కుక్ అయితే లోపలంతా కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా కొద్దిసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఎడ్జెస్ అంతా ఫస్ట్ ఇలా లూజ్ చేసేసుకొని టర్న్ చేసేసుకోవాలి ఇది చిన్న ప్యాన్ కాబట్టి చుట్టూ ఎడ్జెస్ ఉంటాయి కాబట్టి స్లోగా టర్న్ చేసుకోవాలి నార్మల్గా దోశ ప్యాన్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చూపిస్తానండి ఇలా చిన్న ప్యాన్ అయితే బాగా రౌండ్గా వస్తాయి స్పాంజీగా ఇలా స్లోగా టర్న్ చేసేసుకొని రెండవ వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అవుతుంది లోపలంతా కూడా రెండు వైపులా ఇలా ఫ్రై చేసేసుకున్నాక తీసేసుకోవాలి చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో అక్కడక్కడ ఉబ్బినట్లుగా కూడా వస్తుంది స్పాంజీ లాగా చాలా బాగుంటుంది చిన్న ప్యాన్లోనే కాకుండా నార్మల్ దోశ ప్యాన్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇందులో కూడా చూపిస్తాను అయితే ఇక్కడ ఐరన్ దోశ ప్యాన్ పెట్టేసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టేసుకోండి నాన్స్టిక్దైనా కూడా చాలా బాగా వస్తాయి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్నటువంటి బ్యాటర్ని ఇలా వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసేసుకుని లైట్గా ఇలా స్ప్రెడ్ చేయండి అంతే రౌండ్గా రావడం కోసం ఎక్కువ గట్టిగా దోశలాగా స్ప్రెడ్ చేయకండి తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ ఎక్కువగా అవసరం లేదండి వీటికి ఇలా కొద్దిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఎడ్జెస్ లూజ్ చేసుకొని టర్న్ చేసుకున్నారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిందో చాలా బాగా వస్తాయండి రెండవ వైపు కూడా మంచిగా కాలేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్పాంజీ దోశలు రెడీ అయిపోతాయి ఇందులో మనము గార్లిక్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసాం కదా సూపర్ టేస్టీగా ఉంటాయి తెలుసా అసలు చూడ్డానికి కూడా బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలాగే రెండు వైపులా మంచిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మిగతా దోశలు అన్నీ కూడా ఇలాగే ఫటాఫట్ రెడీ చేశారనుకోండి వేడి వేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ దోశలకి ఇంకా వేరే చట్నీ ఏమీ అవసరం లేదు ఇలాగే తినేసేయచ్చు ఎందుకంటే ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాము అల్లం వేసాము వెల్లుల్లి వేసాము జీలకర్ర వేసాము కదా ఈ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటాయండి సూపర్ టేస్టీగా ఉంటాయి అసలు దోశ పిండే ఉండక్కర్లేదండి ఇలా దోశలు చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట అందులో ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా బ్రేక్ఫాస్ట్గానే కాదండి నైట్కి డిన్నర్గా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు చాలామంది నైట్ టైమ్స్ రైస్ తినకుండా చపాతి అలాగే రోటీ రొట్టెలు ఇలా తింటున్నారు కదా అలాంటి వారికి కూడా ఇది చాలా బాగుంటుంది మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయని చెప్పేసి చూసారా లాగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అసలు దూదిలాగా ఉన్నాయన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి అసలు ఎంత మెత్తగా ఉన్నాయో తెలుసా ఇలా తుంచగానే తునిగిపోతున్నాయి టేస్ట్ అయితే అద్దూర్సు అండి చాలా బాగున్నాయి ఆ అల్లము గార్లిక్ ఫ్లేవర్ తగులుతూ సూపర్గా ఉంది అసలు మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి అలాగే షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటాను టేక్ కేర్ బాయ్